హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన బియ్యం కార్డుకు సంబంధించి, అంటే రైస్ కార్డుకు సంబంధించి, అందులో మీ పేరు కనుక తప్పుగా ఉన్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఆధార్ కార్డు నంబర్ ద్వారా మార్చుకునేదానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి మీరు తప్పనిసరిగా మార్చుకోవాలనుకున్నట్లయితే మీరు గ్రామ వార్డ్ సచివాలయం కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు సంబంధించిన పేరు అనేది మార్చడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా మీరు 24 రూపాయల వరకు మీరు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేరు అనేది మార్చిన తర్వాత 21 రోజుల లోపల మీకు దీనికి సంబంధించి కొత్త కార్డులో పేరు అనేది మారిన తర్వాత మీకైతే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మీరు గ్రామ వార్డు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే అందులో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన వెబ్సైట్లో లాగిన్ అనేది అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లయర్స్కి సంబంధించిన ఆప్షన్లో ఇక్కడ సివిల్ సప్లయర్స్కి సంబంధించి టోటల్గా 5 ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్, అంటే ఆధార్ కార్డుకి సంబంధించి మీ యొక్క పేరు అనేది తప్పుగా నమోదు అనేది అయి ఉన్నట్లయితే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసినట్లయితే మొబైల్ వెరిఫికేషన్ ద్వారా కరెక్షన్ చేసుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ తప్పనిసరిగా బెనిఫిషరీ అలాగే వారికి సంబంధించిన ఫోన్ నంబరు ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గ్రీవెన్సీ నంబర్ అనేది ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు, సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి కొన్ని ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇందులో తప్పనిసరిగా కుటుంబ పెద్దకి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత వారికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వచ్చిన తర్వాత ఇందులో కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ సంబంధించిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే రైస్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే గెట్ మెంబర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ బియ్యం కార్డుకి సంబంధించి ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో అందరి పేర్లు అయితే రావడం జరుగుతుంది. అందులో ఎవరికైతే ఆధార్ కార్డుకి సంబంధించి సీడింగ్ అనేది అయి ఉందో వారికి సంబంధించిన పేరు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అతనికి సంబంధించిన పూర్తి పేరు అలాగే వారికి సంబంధించిన మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది కుటుంబ పెద్దతో వీరికి సంబంధించిన రిలేషన్ అనేది ఎంటర్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అనేది చేసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు ప్రింట్ అనేది తీసి గ్రామ వార్డు సచివాలయంలో మీకైతే అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత విఆర్ఓ దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత ఫైనల్ గా మీకు గ్రామ వాలంటీర్ దీనికి సంబంధించిన ఈకేఎస్ అనేది చేయడం జరుగుతుంది. రేషన్ కార్డులో మీకు ఆధార్ సీడింగ్ సంబంధించిన తప్పుగా నమోదు అనేది అయిన కారణంగా మీకు పేరు అనేది మార్చారు కాబట్టి దీనికి సంబంధించి తప్పనిసరిగా మీకు ఈకేఎస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈకేఎస్ అనేది ఎప్పుడైతే మీరు సబ్మిట్ అనేది చేస్తారో ఆ తర్వాత దీనికి సంబంధించి ఎంఆర్ఓ డిజిటల్ సంతకం అనేది మీ యొక్క కార్డు పేరు మీద అయితే రావడం జరుగుతుంది. ఫైనల్ గా దీనికి సంబంధించి ఏఈపీడిఎస్ అప్లికేషన్ ద్వారా మీకు కార్డు అనేది కొత్త కార్డు అనేది మీకు ఇష్యూ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే రైస్ కార్డుకు సంబంధించి తప్పుగా ఆధార్ నమోదు కనుక అయి ఉన్నట్లయితే అటువంటి వారందరూ కరెక్షన్ అనేది చేసుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే రైస్ కార్డులో మీ యొక్క పేరు అనేది తప్పుగా నమోదు అనేది అయి ఉంటుందో అటువంటి వారందరూ ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ పేరు అనేది మార్చుకోవచ్చు.